life is cleanliness. I want to be this. I want this to be done in Hyderabad. Sure. Because they won't put rice crack and wet crack separately. So we are separating dry waste and wet waste. Yes. I think your mom is giving separately. Huh? Your mom is giving dry waste, wet waste separately. Yes. And then we hear this is pollution free. And very good. Did you went to commercial? Yes, I went and I enjoyed there. I went for bus stop and for happy day. What you have seen at commercial? I saw slides, water, glow garden. Glow garden, yes, and how is glow garden? It's nice. Nice? Yes. Did you went on boat? No, I never tried on boat. Ask your dad to film it. What's your name? My name is Aradhya. Huh? Aradhya. And my mother gave birth to babies, my little brothers. Okay. Which school you are studying? DM Public School. DM. I'm at Hyderabad. You're in Hyderabad. So you came from Hyderabad? Yes, that's my grandfather. You came to your grandfather's house. వెంటనే స్థానికంగా ఉండే మీ ఆసుపత్రికి వెళ్ళండి. ఆరోగ్య శాఖ కార్యకర్తలకు ఫోన్ చేయండి. వాళ్ళు వచ్చి మీకు అవసరమైన మందులు ఇస్తారు, జాగ్రత్తలు చెప్తారు, మీకు అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. సో మనం నార్మల్గా జ్వరం వచ్చినట్టుగా వచ్చినప్పుడు ఎట్లయితే మందుల షాప్కి వెళ్ళి ఏదో గోలు తెచ్చేసుకోవడం లేదా ఎవరినో అడిగి ఫోన్ చేసి గోలు వేసుకోవడం అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. వైద్య శాఖ కార్యకర్తలకు ఫోన్ చేయండి, వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు అవసరమైన మందులు ఇస్తారు, మీకు అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. అంటే స్వంత వైద్యం తీసుకోవడమో, మందుల షాపు వెళ్ళి గోళీలు తెచ్చుకోవడమో, లేకపోతే ఏమవుతుందో రెండు రోజులకు తగ్గిపోతుందని మీకు మీరు ఇంట్లో మంచం మీద ఉంటే ఏమైందంటే అది ఇతరులకు వ్యాప్తి చెందుతూ ఉంది, ఇంకా పక్క వాళ్ళకు కూడా అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అట్లా లక్షణాలు ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయండి, మా ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళండి, మీకు మందులు ఇస్తాం, మీకు జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకునేటువంటి బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంటుంది. సో దీంట్లో ప్రజల సహకారం కూడా కావాలి. వ్యాక్సిన్లు కూడా ఇంకా కొంతమంది తీసుకోలేదు. ఇవాళ ఇంటింటికి జగన్ సర్వేలో నేను మా సాకి బాలలక్ష్మి ఆనంద్ గారి వార్డులో ఇంటింటికి నేను వస్తూ ఉంటే ఇప్పటికీ ఇంకా కొంతమంది రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు అక్కడక్కడ కనబడుతూ ఉన్నారు. సో వ్యాక్సిన్ కూడా అందరూ తీసుకోండి. సెకండ్ డోస్ 100% కావాలి. 60 ఏళ్ళు దాటినటువంటి వారు బూస్టర్ డోస్ కూడా ఇస్తూ ఉన్నాం, దాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. పిల్లలకు కూడా 15 సంవత్సరాల నుంచి 18 ఏళ్ళలోపు ఉండే పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ స్టార్ట్ చేసినాం. పిల్లలందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యాక్సిన్ అనేది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. కరోనా వచ్చినా మీకు తీవ్రత లేకుండా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యాక్సిన్ మిమ్మల్ని రక్షణ కవచంలాగా కాపాడుతుంది. కనుక అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ ఇంటింటికి జ్వరం సర్వేలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వచ్చే వారం రోజుల పాటు ఒక్క ఇల్లు కూడా లేకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి, ప్రతి ఇల్లును కవర్ చేయాలని చెప్పి వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV.